హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్ వీడియోస్. మన తెలుగు వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వీడియో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిఏటి ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ కానీ కట్ ఆఫ్ గురించి కానీ మన ఎస్సీఆర్ జోన్లో ఉన్నటువంటి ఈ యొక్క సిబిఏటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది నేను రెండు వీడియోలుగా చేయబోతున్నాను, ఓకేనా? ఇది ఫస్ట్ వీడియో, గుర్తుంచుకోండి. మరి మన నాని టెక్ వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్స్ అనేవి మన యొక్క డిస్క్రిప్షన్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా నేను తీసుకున్నటువంటి పారామీటర్స్ని కనుక మీరు గమనించినట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ని, సెకండ్ సైకోమెట్రిక్ ఎగ్జామ్ గురించి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామ్ గురించి, పోస్ట్ ప్రిఫరెన్స్, అలాగే చివరిదిగా పోస్ట్ అలాట్మెంట్ ఎలా జరిగింది, ఈ ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. మన తెలుగు పిల్లలకి చాలా అర్థమయ్యే విధంగా చెప్తాను, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి మన ఎస్సీఆర్ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చెక్ చేసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ ఫర్ ఎస్ఎం లెవెల్ 6 గురించి ఈరోజు మాట్లాడుకుందాము. లెవెల్ 6లో ఉన్నటువంటి కేవలం స్టేషన్ మాస్టర్ గురించి ఈ యొక్క వీడియోలో మీకు డిస్కషన్ అయితే చేయటం జరుగుతుంది. మనకి ఈస్ట్ కోస్టర్న్ రైల్వేలో 31 పోస్టులు, మన ఎస్సీఆర్లో 810 పోస్టులు అయితే ఉండటం జరిగింది. మొత్తం టోటల్ పోస్టులు కలిపి 841 పోస్టులు అయితే ఉండటం జరిగింది కేవలం స్టేషన్ మాస్టర్కి. మరి గమనించండి, కేటగిరీని కేటగిరీ వైజ్గా చూసుకుంటే, అలాగే కట్ ఆఫ్ మార్క్స్ సిబిటీ 2లో మరి సైకోమెట్రిక్ పాస్ అయినటువంటి కట్ ఆఫ్ మార్క్స్, నెంబర్ ఆఫ్ పోస్టులు యూఆర్కి ఎన్ని పోస్టులు, ఎస్సీకి ఎన్ని పోస్టులు ఎంత కట్ ఆఫ్, ఎస్టీకి ఎన్ని పోస్టులు ఎంత కట్ ఆఫ్, ఓబీసీకి ఎన్ని పోస్టులు ఎంత కట్ ఆఫ్, ఈడబ్ల్యూసీకి ఎన్ని పోస్టులు అని ఎంత కట్ ఆఫ్ ఉంది, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లో మనం చూసుకున్నట్లయితే యూఆర్కి మరియు ఎస్సీకి ఓబీసీకి మాత్రమే 63 పోస్టులు అయితే ఉండటం జరిగింది. ఇది ఫ్రెండ్స్, మరి కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే మీకు యూఆర్కి 72. మీరు గమనించినట్లయితే ఇది మనకి చాలా మెయిన్ రోల్ అన్నమాట. ఇది తర్వాత పోస్టులు మన యొక్క గూడ్స్ గార్డ్ కానీ సీనియర్ సిసిటీసీ కానీ వాడి గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ యొక్క కట్ ఆఫ్ని మనము ఎక్కువగా మాట్లాడుకుందాం, ఓకేనా? మనము ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ దేర్ ఈజ్ నో కట్ ఆఫ్ మార్క్స్ అని నేను ఒక నోట్ అయితే రాయటం జరిగింది. ఎందుకంటే ఒక ఇప్పుడు కొంతమంది ఈ యొక్క ఎగ్జామ్ పాస్ అయి ఉన్నారు, సిబిఐటికి పాస్ అయినటువంటి వాళ్ళు యూఆర్ కేటగిరీలో చూసుకున్నట్లయితే 70 నుంచి 72 నుంచి ఒక 90 ఇక 100 వచ్చినా కానీ ఎవరైనా సరే ఈ యొక్క సిబిటీ 2లో సైకోమెట్రిక్కి పాస్ అవ్వటం జరిగింది. కానీ ఈ యొక్క సైకోమెట్రిక్ పాస్ అయినటువంటి వాళ్ళకి మెరిట్ తీస్తాడు, కానీ ఈ యొక్క 100 నుంచి 72 వరకు ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది పాస్ అవుతారు, ఈ యొక్క సైకోమెట్రిక్లో ఎంతమంది పాస్ అవుతారు అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేం. ఈ 72 ఉన్నటువంటి యూఆర్ క్యాండిడేట్ పాస్ అవ్వచ్చు, టాప్లో ఉన్నటువంటి 100 ఎవరికైతే వచ్చినాయో వాళ్ళైనా పాస్ అవ్వచ్చు, ఎవరైనా సైకోమెట్రిక్ పాస్ అవడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే ఎస్సీలో చూసుకున్నట్లయితే 55 నుంచి 90 దాకా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యలో ఎవరు పాస్ అవుతారు, ఎవరు ఫెయిల్ అవుతారు అనేది మనం ఎవరు కూడా డిసైడ్ చేయలేని ఫ్యాక్టర్. కాబట్టి మనము సైకోమెట్రిక్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎంత కట్ ఆఫ్ ఉండిద్ది అనేటువంటిది ఎక్కడా ఉండదు, ఓకే? ఇది కట్ ఆఫ్ మార్క్స్ గురించి. కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఎక్కడా ఉండదు. ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ని మనం తర్వాత చర్చించుకుందాం. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే సైకోమెట్రిక్ లేదా సిబిఐటి ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఎంతమందిని సెలక్షన్ చేశాడు సైకోమెట్రిక్ ఎగ్జామ్కి? మన ఎస్సీఆర్ జోన్లో అయితే 6851 మెంబర్స్ క్యాండిడేట్స్ని అయితే, రోల్ నెంబర్స్ని అయితే వాడు సెలక్షన్ చేయటం జరిగింది. అయితే ఈ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ 2B మనం ఏం మాట్లాడుకుంటామంటే, ఇంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యాడు కదా, ఇందులో కొంతమంది ఎగ్జామ్ రాయకుండానే ఉండొచ్చు. ఒక 100 నుంచి 200 మంది వాళ్ళ యొక్క మెడికల్ సర్టిఫికేట్ మర్చిపోవటం కానీ, లేదా టైంకి వెళ్ళలేకపోవటం కానీ ఏదైనా జరగవచ్చు. ఒకవేళ అందరూ కనుక ఎగ్జామ్ రాశారనుకుంటే ఎంతమంది క్యాండిడేట్స్ సైకోమెట్రిక్ ఎగ్జామ్ పాస్ అవడానికి ఛాన్సెస్ ఉంది అంటే, నేనైతే పాసిబిలిటీ తీసుకుంటాను 1:2 రేషియో, మినిమం రేషియోలో 1:2, మ్యాక్సిమం రేషియోలో 1:3, ఇంకా యావరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 33% అయితే నేను ఇంతమంది పాస్ అవడానికి ఛాన్సెస్ ఉందని
తీసుకోవటం జరుగుతుంది మన నాయన్ టెక్కం వీడియోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే 1:2 రేషియోలో అయితే 1682 మంది, మ్యాక్సిమం అయితే 2523 మంది, ఒక యావరేజ్గా చూసుకున్నట్లయితే 2260 మంది అయితే ఈ యొక్క సైకోమెట్రిక్ ఎగ్జామ్ పాస్ అవడానికి ఛాన్సెస్ ఉంది మన నాయన్ టెక్కం వీడియోస్ ప్రకారం. నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క యావరేజ్ 33% ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెంబర్స్ని నేను సిబిఐటికి క్వాలిఫై అయినట్టుగా నేను తీసుకుంటున్నాను అన్నమాట. నేను వాళ్ళని పరిగణనలోకి తీసుకుంటున్నా ఇంతమంది సైకోమెట్రిక్ ఎగ్జామ్ పాస్ అయ్యారని. ఈ యొక్క రిజల్ట్స్ వస్తాయి కదా ఇంకా మనకి ఒక 1 వీక్ లేదా 10 డేస్లో. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనకి కొన్ని తర్వాత రోల్ నెంబర్, తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచించాల్సింది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏం జరిగింది అంటే ఈ యొక్క 2000 మనం నేను అయితే తీసుకున్నాను ఇంతమంది ఆ యొక్క అందరికి కూడా డీవీకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తాడు. అప్పుడు ఎంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు? సుమారుగా ఒక 2260 మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళటానికి పాసిబిలిటీ ఉంది. అయితే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కొంతమందికి క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవటం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈడబ్ల్యూఎస్ కోటానే తీసుకుందాం, అప్పుడు మనకి రీసెంట్గా అప్పుడే మనకి ఈడబ్ల్యూఎస్ కోటా అనేది రావడం జరిగింది. కొంతమంది ఇప్పటికి కూడా సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాలి. అలా కానీ కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్లు వ్యాలిడేట్ అయిపోకపోవటం కానీ ఏదైనా కానీ కొన్ని మిస్టేక్స్ వాళ్ళు అప్లికేషన్లో కొన్ని మిస్టేక్స్ అయితే చేసి ఉంటారు. కాబట్టి నేను మ్యాక్సిమం ఒక 60 మెంబర్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మిస్ అవడానికి ఛాన్సెస్ ఉందనేటువంటి పాసిబిలిటీని తీసుకోవడం జరిగింది. ఇక్కడ 0% మెంబర్స్ కూడా మరి డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అంటే ఎవరు కూడా అందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంది. నేనైతే మినిమం ఒక మ్యాక్సిమం 60% మెంబర్స్ని డిస్క్వాలిఫై అయిపోతున్నారు సర్టిఫికేట్స్ ప్రూఫ్లు లేనందువల్ల అనేది నేను ఒక కండిషన్గా తీసుకున్నాను, ఒక స్మాల్ కండిషన్. కాబట్టి ఈ యొక్క 2260 మంది సైకోలో పాస్ అయితే ఒక 60 మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మిస్ అయిపోతే మనకి ఫైనల్గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 2200 మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను ఇక్కడ కొన్ని పారామీటర్స్ తీసుకున్నానన్నా కదా, కట్ ఆఫ్, సైకోమెట్రిక్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్, పోస్ట్ ప్రిఫరెన్స్, పోస్ట్ అలాట్మెంట్. ఇక్కడ మనకి క్రూషియల్ రోల్ ప్లే చేసే ఏంటంటే సైకోమెట్రిక్ ఎగ్జామ్. నువ్వు CBT 2 100 మార్క్స్తో పాస్ అయ్యావా, ఓకేనా, ఓన్లీ 72 మనకి యూఆర్లో 72తో పాస్ అయ్యావా, 55తో పాస్ అయ్యావా, 53తోనా, 60తోనా అనేది మనకు సంబంధం లేదు. ఓకేనా, ఓబీసీ క్యాండిడేట్స్కి 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 64 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క సైకోమెట్రిక్స్ ఎగ్జామ్ అనేది రీసెంట్గా ప్రిపేర్ అయినటువంటి ఎగ్జామ్. ఇక్కడ టాపరు లేదు, మీడియం లేదు, మరి తక్కువగా చదివే వాళ్ళు అనేది కూడా లేదు. ఈ యొక్క 1 మంత్లో ఎవరైతే బాగా కష్టపడి చదువుకున్నారో వాళ్ళు సైకోమెట్రిక్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ యొక్క సైకోమెట్రిక్ ఎగ్జామ్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేసేది. ఇందులో మనకి మెరిట్ అనేది ఉండదు. ఇంకొక విషయం చెప్పాలంటే మన సైకోమెట్రిక్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చినా కానీ ఒక మార్కు నుండి ఐదు మార్కుల దాకా కూడా పెంచుకునేటువంటి ఛాన్సెస్ ఉంది సైకోమెట్రిక్ ఎగ్జామ్ మనం కనుక మంచిగా రాస్తే. తర్వాత మెడికల్ ఎగ్జామ్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను మెడికల్ ఎగ్జామ్ గురించి, పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి, పోస్ట్ అలాట్మెంట్ గురించి నేను మీకు పూర్తిగా డీటెయిల్స్ అయితే అందజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ మెయిన్ రోల్ మెడికల్ ఎగ్జాము, తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్. ఇది కనుక ఈ రెండు కనుక మీకు తెలిస్తే ఒక మీకు అనేది ఫుల్ క్లారిటీ అనేది వచ్చింది. నేను సెకండ్ వీడియో అప్లోడ్ అయితే చేస్తాను. అప్పటి వరకు మన నాయన్ టెక్కం వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లోనూ వాట్సాప్ గ్రూప్లోనూ జాయిన్ అవ్వండి. ఇంకా అలాగే మన యొక్క క్లాసెస్ కూడా ఉన్నాయి, క్విజ్ని ఏర్పాటు చేస్తున్నాం, కమ్యూనిటీ ఛానల్ ఉంది, అందులోకి కూడా వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.